మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. మహాశివరాత్రిలోపు ఎవరైతే ఈ శివభక్తుడి కథను భక్తి శ్రద్ధలతో వింటారు వారి యొక్క సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి, శివానుగ్రహం కలుగుతుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే మహాశివరాత్రిలోపు ఈ కథను వింటారు. మరి ఎంతో పవిత్రమైన మహాశివరాత్రిలోపు ఏ కథను వింటే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్వం అవంతిపురంలో నంది అనే వైశ్యుడు ఉండేవాడు. అతను గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు నగరానికి సమీపంలో ఉన్న ఒక వనానికి వెళ్ళి అక్కడున్న ప్రాచీన శివలింగాన్ని అర్చించేవాడు. శాస్త్ర విధానంగా శివుడికి నిత్యం పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన్ని దివ్యంగా పూజించేవాడు. పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు, ఫలాలు, ముత్యాలు, ఇంద్రనీలాలు, గోమేధిక వైడూర్యాలు, మాణిక్యాలు లింగానికి సమర్పించేవాడు. ఈ విధంగా అడవిలో ఉన్న ఆ శివలింగం నందిచేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజింపబడింది. ఒకనాడు అడవి మృగాల్ని వేటాడే కిరాతుడొకడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు. అతడికి ప్రాచీన శివలింగం ఉన్న ఆలయం కనిపించింది. అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి ఎంతో దాహం వేసింది. అటూ ఇటూ చూశాడు. దగ్గరలో ఒక సరోవరం కనిపించింది. ఒడ్డున తన సామాన్లన్నీ పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగాడు. కొంత నీటిని పుక్కెట ఉంచుకొని బయటికి వచ్చాడు. ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో పుష్పాలతో కనిపించింది. కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరకొచ్చి అక్కడున్న రత్నాలన్నీ పక్కకి తోసేసి తాను పుక్కెట పట్టి తెచ్చిన నీళ్లతో లింగానికి స్నానం చేయించాడు. పక్కనే బిలవృక్షం ఉంది, దాని ఆకుల్ని తెచ్చి స్వామి మీద వేశాడు. అలానే వేటాడి తెచ్చిన మాంసం మొక్కని సంచి నుండి తీసి నైవేద్యం పెట్టాడు. ఇలా తనకు తోచిన రీతిలో శివపూజ చేసిన ఆ కిరాతుడు ఇలా అన్నాడు. స్వామి శంకర, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు నీకు ఇలానే పూజలు చేస్తాను. నన్ను కరుణించు స్వామి అని వేడుకున్నాడు. ప్రతిరోజు కిరాతుడు అక్కడికి వచ్చి ఇదే విధంగా పూజలు చేయటం ప్రారంభించాడు. ఈ విషయాన్ని అక్కడికి వచ్చిన నంది చూశాడు. ఎంతో బాధపడుతూ, అయ్యో నేనేదో పాపం చేసి ఉంటాను, నా పూజలో ఏదో లోపం ఉంది, నేను చేసే పూజ స్వామికి నచ్చలేదేమో, ఇదంతా నా దురదృష్టం అని చింతిస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు. నంది దీనంగా దిగులుగా ఉండటం చూసి ఆయన పురోహితుడు, అయ్యా తమరెందుకిలా చింతాక్రాంతులై ఉన్నారు అని అడిగాడు. దానికి నంది, ఓ బ్రాహ్మణోత్తమ, నేనీరోజు శివపూజ కోసం వనానికి వెళ్ళాను. అక్కడ శివుడి ముందు మాంసాన్ని చూశాను. ఇంతకుముందు నేను చేసిన పూజనంతా ఎవరో చందరవందర చేసేశారు. నాకు చాలా బాధగా ఉంది. నా పూజను చెడగొట్టి మాంసాన్ని నైవేద్యంగా పెట్టినవాడెవడో నాకు కనిపించలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగాడు. దానికి పురోహితుడు నందితో ఇలా అన్నాడు. అయ్యా తమరేం బాధపడకండి, రేపొద్దున నేను కూడా మీతో వస్తాను. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. రోజూ వచ్చి మన పూజ చెడగొట్టేవాడెవడో తెలుసుకుందామని ధైర్యం చెప్పాడు. అలానే ఆ మర్నాడు ఇద్దరూ కలిసి వనంలో ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లారు. పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తుండగా నంది చక్కగా లింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేశాడు. తరువాత యథావిధిగా రత్నాలు, పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహించారు. ఇలా రెండు జాములు కాలం గడిచింది. అప్పుడు మహాకాలుడిలా నల్లగా ఎత్తుగా ఉన్న కిరాతుడు చేతిలో ధనుస్సు, బాణం పట్టుకొని అక్కడకు వచ్చాడు. ఎంతో భయంకరంగా ఉన్న ఆ కిరాతును చూసి నంది భయపడిపోయాడు. అతడితో పాటు పక్కన ఉన్న పురోహితుడు, అతడి బృందం కూడా వణికిపోయారు. రోజూ చేసినట్టే ఆ కిరాతుడు వాళ్ళని పట్టించుకోకుండా అప్పటిదాకా వారు చేసిన పూజా ద్రవ్యాలన్నీ పక్కకి తీసేసి పుక్కిట జలంతో అభిషేకం, మాంసం నైవేద్యంగా స్వామికి సమర్పించాడు. బెల్వం ఆకులు తెంచి లింగం మీద వేశాడు. ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ దృశ్యాన్నంతా చూసిన నందికి, అతడి పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందర్నీ పిలిచి ఈ విషయాన్ని వారికి చెప్పాడు. ఓ విప్రులారా, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు పండితులు నందితో ఇలా చెప్పారు.
అయ్యా, నీవు ఎంతో పవిత్రంగా చేసే పూజ ప్రతిరోజు పాడుజేయబడుతుంది. ఇక ఆ శివలింగం అక్కడ ఉండటం మంచిది కాదు. మీరు వెంటనే దాన్ని తీసుకువచ్చి మీ గృహంలో ప్రతిష్ఠించండి. అదే మీకు శ్రేయస్కరమని సెలవిచ్చాడు. నంది వారి మాటల ప్రకారం వనంలో ఉన్న లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యథావిధిగా రత్నాలతో పూజించాడు. అక్కడికి కిరాతుడు మర్నాడు వచ్చి చూసేసరికి శివలింగం కనిపించలేదు. ఒక్కసారిగా అతడికి దుఃఖం ముంచుకొచ్చింది. దాంతో ఇలా అన్నాడు, ప్రభు శివ శంకర, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? నిన్ను చూడకపోతే నా మనసు ఎంతో బాధపడుతుంది. ప్రభు నాకు కనిపించు, నీవు రాకపోతే నా ప్రాణాల్ని వదిలేస్తాను, పరమేశ్వర కరుణించు అని తీవ్రంగా విలపించాడు. అయితే శివుడు కనిపించలేదు. వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని భావించిన కిరాతుడు తన గోళ్లతో గుండెను చీల్చుకొని రోషంగా అరుస్తూ, ప్రభు ఇదిగో నా గుండెను చీల్చాను, ఎప్పటికైనా రా అని పిలిచాడు. ఆ వెంటనే లోపల పేగుల్ని మాంసాన్ని బయటికి తీసి లింగం తీసేసి గోతిలో వేశాడు. అలానే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులో నీళ్లు తెచ్చి ఆ గోతిలో పోశాడు. పక్కనే ఉన్న బిల్వపత్రాల్ని శక్తి లేకపోయినా ఎలాగో తెచ్చి అక్కడ సమర్పించాడు. ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తం ధారలుగా కారిపోతుండగా అలాగే నేల మీద కుప్పకూలిపోయాడు. అంతలో దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రమదఘనాలతో సహా శివుడు ప్రత్యక్షమయ్యాడు. కర్పూరకాంతితో ప్రకాశిస్తూ జటాజూటాన్ని త్రిశూలాన్ని చంద్రరేఖని ధరించిన శివుడు కిరాతుడి చెయ్యి పట్టుకొని పైకి లేపి అతడి గాయాలన్నీ పోగొట్టాడు. ఎంతో ప్రేమగా అతడితో ఇలా అన్నాడు, కిరాత, నీవెంతో గొప్ప భక్తుడివి, నాకు సంతృప్తి కలిగేలా పూజలు చేశావు, నా కోసం ప్రాణాలు సమర్పించటానికి సిద్ధపడ్డావు, నీ భక్తి అనన్య సామాన్యం, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఇక రుద్రుడి మాటలు వినగానే కిరాతుడికి ఎంతో ఆనందం కలిగింది. వెంటనే ఆయన పాదాల మీద పడి, ప్రభు నేను నీ దాసుణ్ణి, నాకు జన్మజన్మల్లో నీ మీద అసంచలమైన భక్తి ఉండేలా అనుగ్రహించు, నీవే నాకు తల్లి తండ్రి గురువు దైవం బంధువు మిత్రుడు కూడా, ఇక నాకు వేరే ఏ కోరిక లేదు, నిన్ను దర్శిస్తూ ఉంటే చాలు అని వినయంగా పలికాడు. నిష్కల్మషమైన కిరాతుడి భక్తికి శివుడు ఎంతో చెలించిపోయి అతన్ని తన శివమందిరానికి ద్వారపాలకుడిగా నియమించాడు. అదే సమయంలో దేవదుందువులు మ్రోగాయి. ఆ ధ్వని వనం పక్కనే ఉన్న నంది ఇంటిదాకా వినిపించాయి. వనంలో దివ్యమైన ధ్వనులు వినపడేసరికి నంది ఎంతో ఆదుర్దాగా అక్కడికి పరుగున వచ్చాడు. అక్కడ ఎదురుగా తన్మయుడై నిల్చున్న కిరాతుడు కనిపించాడు. ఎంతో అద్భుతం జరిగిందని నందికి అనిపించింది. వెంటనే కిరాతుడి చేతులు పట్టుకొని, అయ్యా, నీవు కూడా నాలాగే శివభక్తుడివి, నిన్ను అనుగ్రహించటానికి సాక్షాత్తు శివుడే ఇక్కడికి వచ్చాడనిపిస్తుంది, దయచేసి నన్ను కూడా శివుడి దగ్గరకు తీసుకువెళ్ళు, ఆ స్వామి దర్శనాన్ని కల్పించు అని ప్రార్థించాడు. నంది ప్రార్థన విని గుణవంతుడైన కిరాతుడు అతని చెయ్యి పట్టుకొని శివుడి దగ్గరకు తీసుకువచ్చి చూపించి, శివ, ఇతడు నంది అనే వైశ్యుడు, నిత్యం నిన్ను రత్నాలతో పూజించేవాడు, ఇతను నా మిత్రుడు అని పరిచయం చేశాడు. కిరాతుడి మాటలు విన్న శివుడు, కిరాత, ఈ నంది ఎవరో నాకు తెలియదు, కల్లాకప్టం లేని నీవే నాకు నిజమైన భక్తుడివి, నీవే నా మిత్రుడివి, ఎలాంటి స్వాభిమానం దురహంకారం లేనివాడే నా నిజమైన భక్తుడు, అంతేకాని స్వార్థంతో కూడినవాడు కాదు అని చెప్పాడు. అప్పుడు కిరాతుడు, ప్రభు నేను నీకు స్నేహితుణ్ణి అన్నావు కదా, ఇతను నాకు మిత్రుడు, మిత్రుడు మిత్రుడు నీకు మిత్రుడే ప్రభు, దయచేసి నాతో పాటు ఇతన్ని ఉద్ధరించు అని ప్రార్థించాడు. అలా కిరాతుడి మాటను కాదనలేక శివుడు వారిద్దరినీ తన పరిచారకులుగా స్వీకరించాడు. అదే సమయంలో దివ్య విమానం అక్కడకొచ్చింది. ఇద్దరూ కలిసి దాన్ని ఎక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోయారు. అక్కడ కైలాసంలో వీరికి ఘన స్వాగతం లభించింది. వారిద్దరికీ కైలాసం చేరగానే శివుడి సారూప్యం లభించింది. ఇద్దరూ శివుడిలా మారిపోయారు. అప్పుడు పార్వతీ నవ్వుతూ, నాదా, వీరిద్దరూ పరమభక్తితో నిన్ను మెప్పించారు, వీరి జీవితం ఎంతో ధన్యమైంది, వీళ్ళిద్దరినీ ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అడిగింది. అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకి నమస్కరించి, ప్రభు మేమిద్దరం నీ ద్వారానికి కాపలాగా ఉంటాము, దయచేసి మాకా సేవాభాగ్యాన్ని ప్రసాదించు అని కోరారు. వారి భావాన్ని తెలుసుకున్న మహాశివుడు, అలాగే మీరిద్దరూ అక్కడే ఉండి
నన్ను సేవించండి అని చెప్పి పంపించాడు. ఆ రకంగా కిరాతుడు మహాకాలుడిగా, నంది నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ నిత్యం ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. పాపాలు చేసేవారు, అధర్మాన్ని ఆచరించేవారు, గుడ్డివారు, మోగవారు, కుంటివారు, కులం గుణం లేనివారు, చెడ్డ మనసు కలిగినవారు, చండాలురు ఎలాంటి వారైనా సరే శివభక్తిని కలిగి ఉంటే చాలు, దేవాది దేవుడైన ఆయన సాన్నిధ్యాన్ని తప్పక పొందుతారు. కేవలం ఇసుకతో చేసిన శివలింగాన్ని భక్తిగా పూజించినా చాలు, వారు తప్పకుండా రుద్రలోకాన్ని చేరుకుంటారు. కాబట్టి ఈ కథను మహాశివరాత్రిలోపు ఎవరైతే వింటారో చెప్తారు, అలానే వినిపిస్తారు, వారికి సకల శుభాలు కలుగుతాయి. వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. ఈరోజు మనం చెప్పుకునే కథ చాలా జ్ఞానాన్ని ఇచ్చే కథ. ఈ కథను పూర్తిగా వింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఇది ఒక పిచ్చుక కథ, మహాశివరాత్రికి సంబంధించిన ఒక కథ ఇది. ఈ కథ శివపురాణం ఆధారంగా చెప్పబడుతుంది. ఈ కథ ఎంతో పావనమైంది, పవిత్రమైంది. దేవాదిదేవుడైన మహాశివుడు ఇలా చెప్తున్నాడు, ఎవరైతే ఈ కథను ధ్యాస పెట్టి వింటారో వారి జీవితంలో సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి, వారి జీవితంలో నుండి సమస్త దుఃఖాలు కూడా నాశనమైపోతాయి. ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో వారిపై మహాదేవుడి కృప ఎప్పుడూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో శివరాత్రి వస్తుంది. ఈరోజు మనం ఒక పక్షి చేసిన శివరాత్రి కథను తెలుసుకుందాం. అయితే ఈ మహాశివరాత్రి వ్రతాన్ని చేసేవారు కానీ లేదా సోమవార వ్రతాన్ని చేసేవారు కానీ ఈ కథను విన్నట్లయితే ఈ కథ వారికి ఒక వరం లాంటిది. మంచి కర్మలు చేయటానికి ఈ కథ ఒక ప్రేరణలా ఉంటుంది. మనుషులు తమ జీవితంలో సన్మార్గంలో నడవటానికి ఈ కథ ఒక ప్రేరణలా ఉంటుంది. ఆ కథ ఏంటో తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో ఒక నగరంలో ఒక సేటు అతని భార్య ఉండేవారు. వారికి అన్నానికి ధనానికి ఎటువంటి లోటు లేదు. కానీ వారు జీవితంలో ఏ దానధర్మాలు కానీ పుణ్యకార్యాలు కానీ చేయటం లేదు. వారి జీవితంలో ఎప్పుడూ ఎవరికీ కూడా కనీసం భిక్ష కూడా వేయలేదు. అలాంటి వారికి తినేవాళ్ళు ఎవరూ లేరు, వారికి సంతానం కూడా లేదు. ఆ సేటు ఇంటి దగ్గరలో ఒక రావి చెట్టు ఉండేది. ఆ రావి చెట్టు పైన ఒక అందమైన పక్షి గూడు కట్టుకుని నివసిస్తూ ఉండేది. దానికి కూడా రెండు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. పక్షి రోజు నగరంలోకి ఆహారం కోసం వెళుతూ ఉండేది. ఆహారాన్ని తీసుకొని తన గూటికి చేరుకొని తన పిల్లలకు తినిపించేది. పక్షి రోజు నగరంలోకి వెళ్ళి ఆహారం సేకరించే క్రమంలోనే సేటు ఇంటికి కూడా వెళుతూ ఉండేది. కానీ అక్కడ ఆ పక్షికి ఒక దానా కూడా ఎప్పుడూ లభించేది కాదు. పక్షి ఇలా ఆలోచిస్తూ ఉండేది, పూర్తి నగరంలో పెద్ద ఇల్లు ఈ సేటుదే, సేటు చాలా ధనవంతుడు, కానీ ఇతను ఎటువంటి దానాలు చేయటం లేదు, కనీసం ఎవరికీ భిక్ష కూడా వేయటం లేదు, ఏ జీవజంతువులకు కూడా ఇతను సహాయం చేయటం లేదు, పక్షులకు ధాన్యం కూడా వేయటం లేదు. ఈ సేటు చాలా పిసినారి అనుకుంది. ఒకరోజు పక్షి తన గూటు నుండి వెళ్ళి ఆ సేటు ఇంటికి వెళ్ళి కూర్చుంది. అదే సమయంలో ఆ సేటు మరియు అతని భార్య ఇలా మాట్లాడుకుంటున్నారు. సేటు భార్య సేటుతో ఇలా చెప్తుంది, మన దగ్గర చాలా ధనం ఉంది, అన్నీ సంపదలు ఉన్నాయి, పూర్తి నగరంలోనే మనమే ధనవంతులం, మనకు ధనానికి ఎటువంటి లోటు లేదు. ఈ ధనాన్ని మనం ఏం చేసుకుంటాం, మనకు వారసులు కూడా లేరు. ఈ ధనాన్ని తినేవారు ఎవరు అని భర్తను అడిగేసరికి దానికి సేటు ఇలా అన్నాడు, ఇందులో మనం చేసేదేముంది, మన తలరాత అలా ఉంది, మన తలరాతలో పుత్రప్రాప్తి లేదు, ఎప్పటి వరకు మనం జీవించి ఉంటామో అప్పటి వరకు ఈ ధనాన్ని ధాన్యాన్ని తింటాము, అలానే ఎవరి తలరాతలో అయితే ఈ సంపదను తినాలి అని ఉంటుందో తరువాత ఈ సంపదను వారు తింటారు. ఈ విధంగా వారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పక్షి అదంతా కూడా చాలా ధ్యాస పెట్టి వింటుంది. వారి మాటలు విన్న తరువాత ఆ పక్షి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తన ఆహారాన్ని సేకరించుకొని తిరిగి మళ్ళీ గూటికి వెళ్ళిపోతుంది. కానీ ప్రతిరోజు కూడా సేటు ఇంటికి వెళ్ళి వారు మాట్లాడుకునే మాటలన్నీ కూడా వింటుండేది ఆ పక్షి. ఆ పక్షి చాలా మంచి స్వభావం కలిగినది, దాని మనస్సు చాలా దయ కలిగింది. ఆ సేటు భార్య కూడా రోజూ పక్షిని చూస్తూ ఉండేది. ఆ సేటు భార్యకు ఆ పక్షి బాగా నచ్చింది.
సేటుకు తెలియకుండా దాచిదాచి ఉంచి ఆ పక్షికి ధాన్యం వేయటం మొదలుపెట్టింది. ఆ పక్షి ఆ ఆహారాన్ని తింటూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పక్షి మనసులో ఇలా అనుకుంది, సేటు భార్య చాలా మంచిది, నాకు ధాన్యాన్ని కూడా వేస్తుంది, కానీ వారింట్లో పుత్రులు లేరు, ఏం చెయ్యాలి? నేను ఏం చేస్తే ఆ సేటు భార్యకు పుత్రులు కలుగుతారు? ఒక స్త్రీ ఎప్పటి వరకు తల్లి కాకుండా ఉంటుందో అప్పటి వరకు పరిపూర్ణమైన స్త్రీ అవ్వలేదు కదా. ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదే కదా అర్థం చేసుకోగలుగుతుంది అని అనుకుంటూ ఆ సేటు భార్యను తలుచుకుంటూ తనలో తాను ఎంతో బాధపడుతూ ఉండేది. నేను వీళ్ల కోసం ఏం చేయగలుగుతాను అని తనలో తాను చాలా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ల ఇంట్లో పుత్రుడు జన్మించాలంటే నేను ఏం చెయ్యాలి అని అనుకుంటూ తనకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎందుకు మహాదేవుడి దగ్గరకు వెళ్లకూడదు అని అనుకుంది. నేను మహాదేవుడి దగ్గరకు వెళ్ళి సేటు మరియు సేటు భార్య గురించి పరమేశ్వరుడి దగ్గర మొరపెట్టుకుంటాను. అదే ఆలోచిస్తూ తన గూటికి వెళ్ళి మగపక్షితో చెప్తుంది, నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను, మీరు పిల్లల్ని చూసుకుంటూ ఉండండి, వారికి సమయానికి నీటిని ఆహారాన్ని అందించండి అని చెప్పి ఆకాశ మార్గంలో వెళ్ళింది. పక్షి చాలా వేగంగా ఉరకలు వేస్తూ దూసుకొని పోతుంది. పగలు రాత్రి ఎగురుతూనే ఉంది, చాలా కష్టపడుతుంది. ఆకలి దాహం కూడా మర్చిపోయి ఎగురుతూనే ఉంది. అలా ఎగురుతూ చివరకు కైలాస పర్వతాన్ని చేరుకుంది. ఎక్కడైతే దేవాదిదేవుడు మహాదేవుడు పార్వతీదేవి ఉన్నారో పక్షి ఎగురుకుంటూ వెళ్ళి పార్వతి అమ్మవారి పాదాల వద్ద పడింది. పాదాల వద్ద పడిన పక్షిని పార్వతీదేవి చేతుల్లోకి తీసుకుంది. పక్షి స్పృహ కోల్పోయింది. పక్షిని స్పృహలోకి తీసుకువచ్చి ఇలా అడుగుతుంది, ఓ పక్షి, నీవు ఎక్కడ నుండి వచ్చావు? నీవు ఎందుకు చాలా కంగారు పడుతూ ఉన్నావు అని అడిగింది. దానికి పక్షి ఇలా చెప్పింది, అమ్మా పార్వతీమాత, నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నేను చాలా దూరం నుండి వచ్చాను, కాని ఈ దుఃఖమైతే నాకోసం కాదు, వేరేవారి కోసం దుఃఖంలో ఉన్నాను అంటుంది. దానికి పార్వతీదేవి ఇలా అంటుంది, చూడు పక్షి, నాకు అర్థమయ్యేలా చెప్పు, అసలు విషయమేమిటి, వివరంగా చెప్పమని అడిగింది. దానికి పక్షి ఇలా చెప్తుంది, అమ్మా ఎక్కడైతే నేను నివసిస్తున్నానో అక్కడ ఒక సేటు అతని భార్య నివసిస్తున్నారు, వారికి పుత్రులు లేరు, ఆ సేటు భార్య చాలా మంచిది, ఆమెకు ఒక పుత్రుణ్ణి ఇవ్వండి అని పార్వతీదేవిని పక్షి అడిగింది. ఆ మాటలు చెప్పి ఆ పక్షి మళ్లీ స్పృహ కోల్పోయింది. పార్వతీదేవి మళ్లీ పక్షిని స్పృహలోకి తీసుకురావటానికి చాలా ప్రయత్నం చేస్తుంది. చాలా సమయం తరువాత పక్షి మళ్లీ స్పృహలోకి వచ్చింది. పార్వతీమాత పక్షికి ఆహారాన్ని ఇచ్చి నీటిని అందించింది. పక్షితో ఇలా చెప్తుంది, నీవు చింతించకు, కొంచెం సమయంలోనే మహాదేవుడు ధ్యానం నుండి లేస్తారు, తరువాత నీవు మహాదేవుడితో మాట్లాడు అని చెప్పింది. ఇక మహాదేవుడు నిద్రలేచాడు. ఇక పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోకి తీసుకొని మహాదేవుడి దగ్గరకు వెళ్తుంది. మహాదేవా, ఫలానా నగరంలో ఒక సేటు భార్య నివసిస్తూ ఉన్నారు, వారి తలరాతలో పుత్రులు ఉన్నారా లేరా అని పార్వతీదేవి అడిగింది. ఇక మహాశివుడు ధ్యానంలోకి వెళ్ళి అంతా తెలుసుకొని పార్వతీదేవితో ఇలా అంటాడు, చూడు దేవి, వారి తలరాతలో పుత్రులు లేరు అంటాడు. అప్పుడు పార్వతీ అమ్మవారు ఇలా అంటుంది, స్వామి, వారి తలరాతలో పుత్రులు లేకపోయినా సరే మీరు వారికి ఒక పుత్రుణ్ణి ఇవ్వాలి అంటుంది. దానికి మహాశివుడు ఇలా అన్నాడు, చూడు పార్వతి, నేను చెప్పాను కదా, అతని తలరాతలో పుత్రులు లేరు, అలాంటిది పుత్రుణ్ణి ఎలా ఇస్తాను అన్నాడు. దానికి పార్వతీదేవి ఇలా అంటుంది, చూడు స్వామి, ఈ పక్షి చాలా దూరం నుండి వచ్చింది, ఈ పక్షి చాలా ఆశతో వచ్చింది, మనం సహాయం చేస్తామని వచ్చింది, తన ఆకలిని దాహాన్ని కూడా వదిలి ఎగురుకుంటూ ఎక్కడ వరకు వచ్చింది, తనను ఖాళీ చేతులతో నేను పంపలేను అంటుంది. పార్వతీదేవి చెప్పిన మాటలు విని మహాదేవుడు ఇలా అన్నాడు, చూడు పార్వతి, నీ ప్రతి మాట నెరవేర్చే బాధ్యత నాకుంది, నీవు అడుగుతున్నావు కాబట్టి ఆ సేటు మరియు సేటు భార్యకు నేను ఒక పుత్రుణ్ణి ఇస్తాను, కాని నీవు ఆ పక్షికి చెప్పు, సేటు భార్య ఏ దానధర్మాలు ఎప్పుడూ చేయటం లేదు, పుణ్యకార్యాలు చేయటం లేదు, కానీ పుత్రులు కలిగాక మాత్రం దానధర్మాలు చేయాలి, పురాణ కథలు చదవాలి, గుడిలోని దేవుణ్ణి దర్శించాలి,
భిక్షాటన చేసేవారికి భిక్ష వేయాలి, భగవన్నామస్మరణ చెయ్యాలి అని చెప్పాడు. దానికి ఆ పక్షి ఇలా చెప్పింది, చూడు దేవా, నేను నా తరపు నుండి పూర్తిగా ప్రయత్నాన్ని చేస్తాను అని చెప్పింది. సేటు ఇంకా అతని భార్య గుడికి వెళ్ళి పూజలు పునస్కారాలు చెయ్యాలి అని చెప్పాడు పరమేశ్వరుడు. పక్షి అన్నింటికీ ఒప్పుకుంది. ఇక పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి పక్షికి వరాన్ని ఇచ్చాడు. తరువాత పక్షి దేవాదిదేవుడైన పరమేశ్వరునికి పార్వతీదేవికి నమస్కరించుకొని అక్కడ నుండి వెళ్ళి ఎగురుకుంటూ తన గూటికి చేరుకుంది. అది జరిగిన కొంతకాలానికి సేటు భార్య గర్భం ధరించి ఒక పుత్రుణ్ణి కంటుంది. వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ పుత్రుని చూసి ఆ పక్షి కూడా చాలా సంతోషిస్తుంది. తాను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆ పక్షి చాలా ఆనందిస్తుంది. ఆ పక్షి ఇలా అనుకుంటుంది, ఈ నగరంలోనే పెద్ద ధనవంతుడు ఆ సేటు. తన పిల్లలకు మంచి మంచి ఆహార పదార్థాలు తినిపిస్తాడు. ఏదో ఒకటి జారి కిందకు పడుతుంది, అది మాకు ఆహారంగా దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఆ పక్షి చాలా సంతోషంగా ఉంటుంది. మెల్లమెల్లగా ఆ సేటు కొడుకు పెద్దవాడు అవటం మొదలవుతుంది. శివరాత్రి అయిపోయింది, మళ్ళీ శివరాత్రి కూడా అయిపోయింది. ఇలా 4 శివరాత్రులు అయిపోయాయి. 5వ శివరాత్రి వచ్చేలోపు ఆ పక్షి ఎంతో బాధతో దుఃఖంతో ఉంటుంది. సేటు కొడుక్కి 5 సంవత్సరాలు రాబోతున్నాయి. ఈ సేటు భార్య ఎటువంటి దాన ధర్మాలు, గుడికి వెళ్లటం లేదు, ఎవరికీ భిక్షను కూడా వేయటం లేదు, ఏ పుణ్యకార్యాలు చేయటం లేదు. అదే ఆలోచిస్తూ ఆ పక్షి ఎంతో దుఃఖంలో ఉంటుంది. వీళ్ళు దానధర్మాలు చేయకపోతే పుత్రుడు అల్పాయుష్కుడు అయిపోతాడు. అదే ఆలోచిస్తూ చాలా దుఃఖంలో ఉంటుంది. నేను సేటు భార్యకు ఎలా చెప్పాలి, నా భాష వారికి అర్థం కావటం లేదు, నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. ఆ పక్షి పిల్లలు కూడా పెద్దవి అయ్యాయి. పక్షి తన పిల్లలతో ఇలా చెప్తుంది, నేను కొన్ని రోజుల పాటు బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పి అలా ఎగురుతూ కైలాస పర్వతానికి వెళ్ళింది ఆ పక్షి. పార్వతీ అమ్మవారి పాదాలపై పడింది. పార్వతీదేవి పక్షిని తన చేతిలోకి తీసుకొని ఇలా అంటుంది, చూడు పక్షి, నీవు ఏదైతే అడిగావో, ఎలా జరగాలి అనుకున్నావో అలానే జరిగింది కదా. సేటు భార్యకు పుత్రుడు లభించాడు, నీవు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగింది. దానికి పక్షి ఇలా అన్నది, ఓ పార్వతీమాత, సేటు భార్యను నేను సన్మార్గంలో తీసుకురావటంలో విఫలమయ్యాను. వారిని ధర్మ మార్గంలోకి నేను పంపించలేకపోయాను. ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇదివరకు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఏ దానధర్మాలు చేయటం లేదు, ఎవరికీ భిక్ష కూడా వేయటం లేదు, ఏ భగవన్నామస్మరణ చేయటం లేదు, ఇప్పుడు కూడా భార్యాభర్తలు అలానే ఉన్నారు అని చెప్పింది. దానికి పరమశివుడు ఇలా అన్నాడు, చూడు పక్షి, వాళ్ళు ఇలానే ఉంటే వారి పుత్రుడు అల్పాయుష్కుడు అవుతాడు అని చెప్పాడు. ఆ మాట విని పార్వతీదేవి పాదాలపై పడి ఆ పక్షి తలను కొట్టుకోవటం ప్రారంభించింది. అమ్మా పార్వతీమాత, అలా జరగటానికి వీలేదు, వాళ్ళ పుత్రుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. ఆ పక్షికి అర్థమైంది, ఏదైనా కావాలంటే పార్వతీదేవి అమ్మవారి పాదాలపై పడితే అమ్మవారి కోరికను పరమేశ్వరుడు నెరవేరుస్తాడు అని అర్థమైంది. అలా పక్షి పార్వతీ అమ్మవారి పాదాలపై పడి తన తలను కొట్టుకోవటం మొదలుపెట్టింది. మళ్ళీ పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోకి తీసుకొని, పక్షి, నీవు శాంతంగా ఉండు, నేను పరమేశ్వరుడితో మాట్లాడతాను అంటుంది. చూడు తల్లి, నేను నా సాయశక్తులా ప్రయత్నం చేశాను, నా భాష వారికి అర్థం కాక నా మాటలను పట్టించుకోవటం లేదు వాళ్ళు, దానికి నేనేం చెయ్యను తల్లి అంటుంది. మీరు మరియు మహాశివుడు అక్కడకు వెళ్ళి సేటు మరియు సేటు భార్యను సన్మార్గంలోకి తీసుకురండి అని కోరింది. దానికి పార్వతీదేవి మహాదేవుడు ఇలా అన్నారు, సరే పక్షి, అలానే చేస్తాము. మేము చాలా తొందరలోనే సేటు భార్య ఇంటికి వస్తాము అనగానే పక్షి నమస్కరించి తిరిగి తన గూటికి వెళ్ళింది. ఇక పార్వతీదేవి పరమేశ్వరుడు ఒక సాధు వేషంలో సేటు ఇంటికి వెళ్ళారు. సేటు గుమ్మంలో నిల్చొని ఉన్నాడు. సేటు భార్య కూడా అక్కడే ఉంది. వారిద్దరితో సాధు వేషంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు ఇలా అన్నారు, మీరు మాకు భోజనాన్ని పెట్టకపోయినట్లయితే మీరు చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది అని చెప్పారు. అప్పుడు సేటు భార్య వారిద్దరికీ నమస్కరించుకొని ఇలా చెప్తుంది, మీరు మాకు ఏ శాపాన్ని ఇవ్వకండి,
మీకు తప్పకుండా భోజనాన్ని పెడతాను. ఆ విధంగా ఆ సేటు భార్య వారిని ఇంట్లోకి తీసుకువచ్చి భోజనాన్ని పెట్టారు. ఆ ఇంట్లో బాబు అటు ఇటూ తిరుగుతూ వీళ్లకు తీపి పదార్థాలను లడ్డూలు తీసుకువచ్చి ఇచ్చాడు. ఆ బిడ్డను చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది. పార్వతీదేవి ఇలా ఆలోచిస్తుంది, ఈ బాలుడు మహాదేవుడి ప్రసాదం, అందువలనే ఈ బాలుడు ఇంత తేజస్సుతో ఉత్సాహంగా ఉన్నాడు. సాధువు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకు సేటు భార్య ఆహారాన్ని పెట్టింది. భోజనం చేసిన తరువాత ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఇంటి నుండి బయటకు వెళ్లారు. అప్పుడు సేటు భార్య కూడా బయటకు వచ్చారు. వారిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకొని, మేము చేసిన సేవలో ఏదైనా లోటు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి అన్నారు. అప్పుడు ఆ మహాదేవుడు ఇలా అన్నాడు, ఇద్దరూ చాలా జాగ్రత్తగా ధ్యాస పెట్టి వినండి. మీరు తప్పులైతే చాలానే చేశారు, తప్పులు చేస్తూనే ఉన్నారు. మీరు ఈ విధంగా ఉంటే మీ పుత్రుడికి ఆపద రానుంది. మీ పుత్రుడు చాలా తొందరలోనే ఈ లోకం నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న సేటు భార్య సాధువు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల పాదాలపై పడతారు. స్వామి, ఏదైనా మార్గం చెప్పండి, మేము ఏం చెయ్యాలి? చాలా సంవత్సరాల తరువాత మాకు ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుణ్ణి మేము కోల్పోవాలని అనుకోవటం లేదు అన్నారు. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు, లేవండి, ధ్యాస పెట్టి వినండి. ఈరోజు నుండి మీ గుమ్మంలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఖాళీ చేతులతో ఇంటి నుండి వెళ్ళకూడదు. వాళ్లకు దాన ధర్మాలు చేయండి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. జీవజంతువులకు సహాయం చేయండి. ధర్మ కార్యాలను చేయండి. పుణ్య కార్యక్రమాలను చేయండి. మహాశివరాత్రి వ్రతాన్ని చేయండి. ఈశ్వరుణ్ణి ప్రార్థించండి అని అన్నారు. మహాశివుడు చెప్పిందంతా విని భార్యాభర్తలిద్దరూ కూడా నమస్కరించుకొని సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడి పాదాలపై పడతారు. స్వామి, మీరు చెప్పిన విధంగానే చేస్తాము అన్నారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు, చూడండి, మీ ఇంట్లో ఆడుకుంటున్న మీ పుత్రుడు నిజానికి మీ తలరాతలో లేడు. ఒక పక్షి యొక్క కష్టం, ఆ పక్షి ఎక్కడి నుండో కైలాసం వరకు ఎగురుకుంటూ వచ్చింది. ఆ పక్షి కైలాసం వరకు వచ్చి పరమేశ్వరుణ్ణి వేడుకుంది. ఆ పక్షి యొక్క కష్టం వల్లే ఈరోజు మీ ఇంట్లో ఒక అందమైన పుత్రుడు ఆడుకుంటూ ఉన్నాడు అని అనేసరికి అది విని సేటు మరియు సేటు భార్య ఇలా అడుగుతున్నారు, స్వామి, ఆ పక్షి ఎవరు అని అడిగారు. అప్పుడు ఆ పక్షి అక్కడకు వచ్చింది. పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకుంటుంది. పార్వతీ పరమేశ్వరులు సేటు ఇంటికి వచ్చిన రోజే మహాశివరాత్రి. ఆ సేటు ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు వారి యొక్క అసలైన రూపంలోకి వచ్చారు. సేటు మరియు సేటు భార్యకు దర్శనాన్ని ఇచ్చారు. ఆ పక్షి యొక్క శివరాత్రి సంపూర్ణమైంది. చాలా ఆనందంతో సంతోషంతో ఆ సేటు భార్య శివరాత్రిని జరుపుకుంటారు. మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు. ఆ పక్షి కూడా శివరాత్రి వ్రతాన్ని చేస్తుంది. మహాశివుడి దర్శనాన్ని చేసుకొని వారు ఎంతో సంతోషించారు. ఎవరైతే మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి ఆ మహాదేవుడి కృప ఎప్పుడూ ఉంటుంది. ఈ కథను ఎవరైతే వింటారో వారు శివలోకం పొందుతారు. జీవించినంతకాలం భోగభాగ్యాలతో జీవిస్తారు. జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది.